తెలంగాణలో ఒకనానికి జరుగుతున్న ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. యూటీఎస్ అభ్యర్థి మాణిక్రెడ్డి ఫోటోకు బదులుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదిలక్ష్మి ఫోటో ముద్రించారు అధికారులు. గమనించిన మాణిక్రెడ్డి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మాణిక్రెడ్డి. తెలంగాణలో ఒకే ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో గందరగోళం నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. యూటీఎస్ అభ్యర్థి మాణిక్రెడ్డి ఫోటోకు బదులుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదిలక్ష్మి ఫోటో ముద్రించారు అధికారులు. గమనించిన మాణిక్రెడ్డి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మాణిక్రెడ్డి. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని టీచర్లు ఓటు వేస్తున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 23,013 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,675 మంది, రంగారెడ్డిలో 11,837 మంది, హైదరాబాద్లో 4,501 మంది ఓటర్లున్నారు. టీఆర్ఎస్ బలపరిచిన కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఏవిఎన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. సరే, కంప్లైంట్ ఇస్తాం సార్ సీఓ గారికి. మా బాధ చెప్పిన మేడం చెప్తున్నారు కదా, ఫోటోల తారుమారు అధికారులకు అభ్యర్థికి మధ్య వాగ్వాదానికి దారితీసింది. తెలంగాణలో ఒకే ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. యూటీఎస్ అభ్యర్థి మాణిక్రెడ్డి ఫోటోకు బదులుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదిలక్ష్మి ఫోటో ముద్రించారు అధికారులు. గమనించిన మాణిక్రెడ్డి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మాణిక్రెడ్డి. బ్యాలెట్ పేపర్లో ఏమైనా ఉంటే దాన్ని పోలింగ్ స్టేషన్ లెవెల్ కాదు, సిఇఓ లెవెల్ మేము వెళ్ళాలంటారా, ఏమంటారు? అట్లా కాదండి, మీరు బయటకు వచ్చినే తప్పు. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మీరు వెళ్ళి మీ క్యాండిడేట్ చెప్పుకొని బయట ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకోవాలి. కానీ పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఏం చేసేది? అంటే సజావుగా సాధనిస్తారా సార్? ఇదే తెలంగాణలో ఒకే ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో గందరగోళం నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. యూటీఎస్ అభ్యర్థి మాణిక్రెడ్డి ఫోటోకు బదులుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదిలక్ష్మి ఫోటో ముద్రించారు అధికారులు. గమనించిన మాణిక్రెడ్డి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు మాణిక్రెడ్డి. ఏదైతే అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయో మాణిక్రెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారో ఆ బ్యాలెట్ పేపర్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఏవైతే ఫోటోలు తారుమారయ్యాయి, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ మాణిక్రెడ్డి ఆరోపించినటువంటి బ్యాలెట్ పేపర్ను మనం చూడొచ్చు. టీవీ నేను స్క్రీన్ మీద మనకు కనపడుతూ ఉంది. తెలంగాణలో ఒకే ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో ఏదైతే గందరగోళానికి దారితీస్తుందో ఫోటోల తారుమారు, అది మనం టీవీ నేను స్క్రీన్పై చూస్తున్నాం. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. దీంతో అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగిన సంఘటన కూడా మనం చూసాం. ఏదైతే ఫోటో తారుమారైందో ఆ బ్యాలెట్ పేపర్ను మనం టీవీ నేను స్క్రీన్ మీద చూడొచ్చు. దీనిపై మాణిక్రెడ్డి ఇప్పటికే అధికారులకు
మాణిక్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు మాణిక్రెడ్డి. ఈ ఏ విధంగా తారుమారవుతాయి ఫోటోలు, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలింగ్ మెషిన్ లోపలికి వెళ్లటం కానీ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లటం అడ్డుకున్నారు అధికారులు. దీనిపై ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చి ఓటు వేస్తున్నారో వాళ్లకు మీరు వివరించి చెప్పచ్చు ఈ విధంగా జరిగిందనేది, కానీ లోపలికి మాత్రం అనుమతించము అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనిపై అధికారులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగారు. ఆ బ్యాలెట్ పేపర్ను పట్టుకొని ఆయన రావటం జరిగింది. ఫోటోలు తారుమారయ్యాయి అంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు మాణిక్రెడ్డి. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని టీచర్లు ఓటు వేస్తున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 23,013 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,675 మంది, రంగారెడ్డిలో 11,837 మంది, హైదరాబాద్లో 4,501 మంది ఓటర్లున్నారు. టీఆర్ఎస్ బలపరిచిన కాటపల్లి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఏవిఎన్ రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే పోటీలో ఉన్నారు. ఇక దిల్షుక్ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు, అప్డేట్స్ ఇస్తారు. రాకేష్, అక్కడ ఎలా జరుగుతోంది? ఓటర్లు అందరూ కూడా అక్కడ రావడం జరిగిందా? పోలింగ్ సరళి ఎలా ఉంది? 30% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. పూర్తిగా 8 జిల్లాల్లో కూడా చాలా చులుగ్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కొత్త ఓటర్లు, ఈసారి కొత్తగా నమోదు చేయించుకున్నటువంటి ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి, అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్స్ కూడా ఈసారి అవకాశం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కంటే ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి టీచర్ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. 23,789 ఓట్లలో దాదాపు 12,000 ఓట్లు ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి ఓట్సే ఉన్నాయి. వీళ్ళే ఏ క్యాండిడేట్ గెలుస్తారు, ఏ క్యాండిడేట్ ఓడిపోతారనే భవిష్యత్తును తేల్చేది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి టీచర్సే చేయన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈసారి ప్రైవేట్ సెక్టార్ ఉండనుంది. అయితే కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లో వచ్చినటువంటి తప్పులు, కొన్ని ఫొటోస్ మిస్ప్లేస్ అవ్వడం వల్ల కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఫోటో ఉండాల్సిన పేరు దగ్గర ఇంకొకరి ఫోటో చూసినట్టు అట్లా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సీరియల్ నెంబర్ 3 బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఆదిలక్ష్మి పేరుంది, కానీ పక్కన ఫోటో మాత్రం యూటీఎఫ్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మాణిక్రెడ్డి ఫోటో ఉంది. మాణిక్రెడ్డి పేరు సీరియల్ నెంబర్ 9లో ఉంది, కానీ అక్కడ మాత్రం ఆదిలక్ష్మి ఫోటో ఉంది. కొంతమంది పేరు చదువుకోకుండా కేవలం ప్రయారిటీస్ ప్రకారం 1, 2, 3, 4 అలా ప్రయారిటీస్ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో మాణిక్రెడ్డి ప్లేస్లో రాయాల్సినటువంటి నెంబర్ ఫోటో చూసి ఆదిలక్ష్మికి ఓటు వేసే అవకాశం, ఆదిలక్ష్మి ఓట్లన్నీ మాణిక్రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ పేరు ఫోటో రెండు చదువుకున్నప్పటికీ ఇది ఏది కరెక్ట్? మాణిక్రెడ్డి ఫోటో ఉంది, ఆదిలక్ష్మి పేరుంది, కాబట్టి ఈ పేరు కరెక్టా, ఫోటో కరెక్టా? ఈ విధంగా కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యూటీఎఫ్కు సంబంధించినటువంటి ఆ సంఘం ఏదైతే ఉందో, సంఘం నేతలంతా కూడా, ఆ యూనియన్ నేతలంతా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ని కలిశారు. అదేవిధంగా సిపిఎంకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి యూనియన్ కాబట్టి సిపిఎం కూడా దీని మీద స్పందించింది. సిపిఎం ఇప్పటికే తమ్మినేని వీరభద్రం సిపిఎం కార్యదర్శి ఇప్పటికే బన్వర్లాల్కి లేఖ కూడా రాశారు. ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిలిపివేయాలి, ఎందుకంటే ఓట్లు తారుమారవుతున్నాయి, దీనివల్ల మాణిక్రెడ్డికి తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిలిపివేసి మళ్ళీ తాజా బ్యాలెట్ పత్రాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటూ సిపిఎం కోరింది. మనకు అందుతున్నటువంటి సమాచారం